హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏమిటంటే, నేను చేసిన వరలక్ష్మి వ్రత విధానము మీ అందరికీ షేర్ చేయడానికి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. నేను చేసిన వరలక్ష్మి వ్రత విధానం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేశానండి. మీకు అమ్మవారి అలంకరణ ఏ విధంగా నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి. ఆ తర్వాత ఇల్లు మొత్తం నీట్గా ఈ విధంగా ఎక్కడ దుమ్ము ధూళి అనేది లేకుండా చక్కగా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేసి ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారాన్ని నీటిగా ఈ విధంగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ఈ విధంగా మనం సింహద్వారాన్ని సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంటి సింహద్వారం గుండానే మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకోసం ఈ విధంగా మనము సింహద్వారాన్ని చక్కగా అలంకరించుకోవాలి. అదేవిధంగా రాగి చొమ్ముతో నీటిని పెట్టి ఈ విధంగా మనము ఉంచినట్లు అయితే తప్పకుండా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అదేవిధంగా మన ఇంటి ఈశాన్య మూలలో కూడా మనం ఈ విధంగా రాగి చొమ్ముతో నీటిని అనేది పెట్టుకొని ఎరుపు రంగు పుష్పాలను వేసి ఉంచటం వల్ల కూడా మన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది. అందుకోసం ప్రతిరోజు కూడా ఈశాన్య మూలలో ఈ విధంగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ఆ తర్వాత ఈ విధంగా రాగి చొమ్ముతో చక్కగా నీటిని పెట్టుకోండి. ఆ తర్వాత మనం పూజా మందిరంలో చక్కగా ఈ విధంగా అలంకరణ చేసుకొని మన పూజా మందిరంలో చక్కగా ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం అనేది పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం వరలక్ష్మి వ్రతం కోసం చక్కగా ఒక పీఠాన్ని సిద్ధం చేసుకొని ఆ పీఠానికి చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని ఆ తర్వాత మనం వరలక్ష్మి అమ్మని చక్కగా ఈ విధంగా అలంకరణ అనేది చేసుకోవాలి. అమ్మవారిని సిద్ధం చేసే చోట ఈ విధంగా మనకి వీలైనంత బ్యాక్గ్రౌండ్ అనేది రెడీ చేసుకుంటే అమ్మవారు కూడా చూడటానికి చక్కగా ఉంటారండి. చూసారు కదా, ఆ తర్వాత ఈ విధంగా అమ్మవారికి చీర కట్టుకోవాలి. అమ్మవారికి చీర ఏ విధంగా కట్టుకోవాలో కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టానండి. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. చాలా సింపుల్గా అమ్మవారికి మనం శారీ అనేది కట్టుకోవచ్చండి. ఆ తర్వాత అమ్మవారికి ఈ విధంగా ఫేస్ పెట్టి గాజులు వేసి చక్కగా పూలతో ఈ విధంగా ఎంతో అందంగా అలంకరించుకోవచ్చండి. నేను చేసిన ఈ అలంకరణ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి, వరలక్ష్మి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా అలంకరణ చేసి పూజ చేసుకోండి. ఆ తర్వాత మనం పూజకి సంబంధించిన వస్తువులు అన్నీ నీట్గా ఈ విధంగా శుభ్రం చేసి పొడి క్లాత్తో తుడిచిపెట్టుకోవాలండి. ఈ విధంగా తుడిచిపెట్టుకుంటే మనకి మచ్చలు అనేది లేకుండా నీట్గా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి చక్కగా గంధము రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని పూలతో చక్కగా ఈ విధంగా అలంకరించుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మనము పూలతో చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము కాబట్టి లక్ష్మీదేవికి తప్పకుండా మనం గాజులతో మాల అనేది వేసుకోవాలండి. గాజుల మాల అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. అందుకోసం తప్పకుండా ఈ విధంగా మనం గాజుల మాలను సిద్ధం చేసుకోవాలి. గాజుల మాలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. తప్పకుండా ఆ వీడియో కూడా చూసి మీరు కూడా ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఈ విధంగా గాజుల మాలను సమర్పించి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా రకరకాల పూలతో అమ్మవారికి ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా అమ్మవారికి గాజుల మాలను సమర్పించి ఆ తర్వాత రకరకాల పూలతో ఈ విధంగా చక్కగా అలంకరణ చేసుకోవాలండి. పూజ మొదలు పెట్టేటప్పుడు ముందుగా మనము గణపతిని పూజించిన తర్వాత పూజ అనేది చేసుకోవాలండి. ఈ పూజనే కాదండి, ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతిని పూజించిన తర్వాత మాత్రమే మనము పూజ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒక తమలపాకులను తీసుకొని దానిలో పసుపు వేసి ఈ విధంగా నీటిని వేసి చక్కగా మనము ఈ విధంగా వినాయకుడిని సిద్ధం చేసుకొని ఈ విధంగా లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టుకోవాలి. ఆ తర్వాత గంధము కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకొని పూలను కూడా పెట్టుకోవాలండి. ఆ తర్వాత అక్షింతలు వేసి మనం ఏదైనా నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ తర్వాత మనము లక్ష్మీ పూజ అనేది చేసుకోవాలండి. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు
మనం చక్కగా లక్ష్మీదేవిని మనసులో ధ్యానించుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవటం వల్ల మన ఇంట్లో సుఖ సంపదలకి, ధనధాన్యాలకి, భోగభాగ్యాలకి ఎటువంటి లోటు అనేది ఉండదండి. అందుకోసం ప్రతి స్త్రీ కూడా తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సాయంత్రం ఇంటికి ముత్తైదువులను పిలిచి వాయనం అనేది తప్పకుండా ఇవ్వాలండి. ఈ విధంగా చేయటం వల్ల వరలక్ష్మీదేవి ఆశీస్సులు మనకి లభించి మన ఇల్లు కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది. ఆ తర్వాత మనకి కలశం ఆనవాయితీ ఉన్నట్లయితే కలశాన్ని పెట్టుకొని చక్కగా ఈ విధంగా అందంగా కలశాన్ని అలంకరించుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. చాలామందికి కలశం అనేది ఆనవాయితీ ఉండదు కదండి, వాళ్ళు మామూలుగానే లక్ష్మీ పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం లక్ష్మీదేవిని పూజించుకుంటూ ధూప దీప నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలండి. ఆ తర్వాత అమ్మవారికి పూలను సమర్పిస్తూ అష్టోత్తర శతనామావళితో మనం చక్కగా అర్చన అనేది చేసుకోవాలి. అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉంది, వేదాల్లో వీటికి సంబంధించిన 108 కథలు కూడా ఉన్నాయండి. ఆ తర్వాత మనం తోరగ్రంథి పూజ అనేది చేసుకోవాలి. తోరగ్రంథి పూజ ఏ విధంగా చేసుకోవాలి? మనం చేతికి తోరాన్ని ధరించేటప్పుడు ఏ శ్లోకాన్ని చదవాలి, దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. వీడియో కావాలంటే ఒకసారి చూడండి, క్లారిటీగా ఉండిద్ది. ఆ తర్వాత మనం వరలక్ష్మి వ్రత కథ అనేది తప్పకుండా చదవాలండి. అంతేకాదండి, ఎంతో పవిత్రమైన, ఎంతో మహిమ కలిగిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని స్వయంగా శివుడే పార్వతీదేవికి చెప్పినట్లు మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి. అందుకోసం ఎవరైనా కూడా వరలక్ష్మి వ్రతం చెయ్యటం కుదరకపోతే, ఎవరైనా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంటే అక్కడ ఉన్నా కానీ, ఆ వరలక్ష్మి వ్రతం కథ విన్నా కానీ, ఈ వ్రతం చేసినా కానీ, ఈ వ్రతం చేసేటప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ కథ విన్న తరువాత అక్షింతలు తలపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకి తాంబూలం అనేది ఇవ్వాలండి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి. అదేవిధంగా ఉపవాసం ఉండి చక్కగా ఈ విధంగా మనం భక్తితో వరలక్ష్మీదేవిని పూజిస్తే తప్పకుండా మన ఇంట్లో సిరి సంపదలకి, ధనధాన్యాలకి ఎటువంటి లోటు అనేది ఉండదండి. భక్తితో వేడుకుంటే వరాలను అందించే తల్లిగా మనం ఈ వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. ఈ వ్రతాన్ని ఆచరించటానికి ఏ నియమాలు, నిష్టలు, మడులు అవసరం లేదండి. నిశ్చలమైన భక్తితో, ఏకాగ్రతతో మనం లక్ష్మీదేవిని పూజిస్తే చాలండి. ఈ వ్రతాన్ని చెయ్యటం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం అనేది లభిస్తుంది, సకల శుభాలు కూడా కలుగుతాయి. అంతేకాదండి, మన స్త్రీలు ముఖ్యంగా కోరుకునేది దీర్ఘ సుమంగళిగా ఉండటము. ఈ వ్రతం చెయ్యటం వల్ల మనకు కోరిక కూడా తీరుతుందండి. అందుకోసం సుమంగళిగా ఉండాలనుకుంటే ప్రతి స్త్రీ కూడా తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. లక్ష్మీదేవిని మనం సంపదలనిచ్చే తల్లిగా భావిస్తూ ఉంటాము. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద, ఇవన్నీ కూడా మనకి వరలక్ష్మీదేవి అందిస్తుందండి. అందుకోసం తప్పకుండా మీరు కూడా వరలక్ష్మి పూజ అనేది చేసుకోండి. నేను చేసిన ఈ అమ్మవారి అలంకరణ మీకు నచ్చిందా లేదా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.